మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల మరణించారు. అయితే ఆయన పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు. అమెరికా కాలమాన ప్రకారం సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో మృతి చెందారు. జైన్ నాదెళ్ల మృతి చెందినట్లు సాఫ్ట్వేర్ కంపెనీ తన సిబ్బందికి ఈమెయిల్ పంపింది. కాగా జైన్ నాదెళ్ల సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. సెరిబ్రల్ పాల్సీ అంటే పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీంతో మెదడుకు కాళ్ళు చేతులపై కంట్రోల్ ఉండదు. నడవలేని స్థితిలో ఉండటం కారణంగానే వీల్ చైర్కే పరిమితం కావాల్సి ఉంటుంది. కాగా సత్య నాదెళ్లకు కుమారుడితో పాటు ఇద్దరు కూతురు కూడా ఉన్నారు.